హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమా స్వీట్ హోమ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్లో వచ్చేది మా అక్కయ్య వాళ్ళ కొడుకు అండి వాళ్ళ అబ్బాయి సో సిటీకి వచ్చాడు చాలా రోజుల తర్వాత మేమందరం కలిసి రోడ్ సైడ్ షాపింగ్కి వెళ్తున్నాము సో నైట్ అయిపోయింది కదా సో మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూనే స్టార్ట్ అయిపోయాము సో ఇప్పుడు వెళ్ళేది బ్లాంకెట్స్ అండి సో వింటర్ సీజన్లో అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను సో మనకి రోడ్ సైడ్లో ఉంటాయి అని మాత్రమే కానీ మంచి క్వాలిటీ బ్లాంకెట్స్ అయితే చాలా బాగున్నాయండి మనకి ఇంత మంచి ప్రైజ్కి బయట అయితే ఎక్కడ దొరకవు అలాగే మంచి క్వాలిటీ అలాగే వాషబుల్ చేసినా వాష్ చేసినా కూడా చాలా బాగుంటున్నాయి సో చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న వాటిలో నేనైతే చా చాలా చాలా ఐటమ్స్ తీసుకున్నాను అంటే చాలా ఎక్కువగా తీసుకున్నాను మ్యాక్సిమం నేను నైన్ వరకు బ్లాంకెట్స్ తీసుకున్నానండి సో మా ఇంటికి అలాగే మా అక్కయ్య వాళ్ళ ఇంటికి అలాగే మా అమ్మ వాళ్ళకి అందరికీ తీసుకున్నాం మేము బ్లాంకెట్స్ చలికాలం కదా సో బాగా యూజ్ అవుతుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకి జర్కిన్స్ కూడా ఉంటాయండి జర్కిన్స్ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైస్కే వస్తుంటాయి మనము అంటే బార్గింగ్ చేయాలి యాక్చువల్గా వాళ్ళు చెప్పడం చాలా ఎక్కువ ప్రైస్ చెప్తూ ఉంటారు సో మనమైతే బార్గింగ్ చేసుకొని సైజ్ చెక్ చేసుకొని తీసుకోవాలి సో మేమైతే ఇవేమీ అంటే ట్రై చేయలేదు తీసుకోలేదు అవసరమైతే కంపల్సరీ ఇక్కడే తీసుకుంటామండి అంటే మంచి రీజనబుల్ ప్రైస్కే వస్తాయి అంతే అలాగే మంచి క్వాలిటీవి కూడా ఉంటాయి సో అందుకనే నేను ఇవి జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను అలాగే అక్కడ బ్లాంకెట్స్ చూస్తున్నారు కదా సో ఇవి మంచి రీజనబుల్ ప్రైస్కే తీసేసుకున్నాం మేము నేను ఇంటికి వచ్చిన తర్వాత మీకు మొత్తం డీటెయిల్గా అన్ని బ్లాంకెట్స్ చూపిస్తాను సో మాక్సిమం అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి అబ్బాయి ఉంటాడు షాప్లో సో వీళ్ళ అంటే ఇది ఎగ్జాక్ట్గా ఏరియా వచ్చేసి మియాపూర్కి మనకి క్రాస్ రోడ్స్ వస్తాయి కదండి మియాపూరు ఆల్విన్ క్రాస్ రోడ్స్ సో అక్కడ మనకి ఎదురుగా ఉంటాయన్నమాట షాప్స్ సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బ్లాంకెట్స్ ఇలాగే ఉంటాయి సో కాకపోతే మనం ప్రైజ్ మాత్రం బార్గెన్ చేయాలండి సో మామూలుగా అయితే ఇవ్వరు వాళ్ళు అండ్ ఇక్కడ చూస్తున్నారా మంచి క్వాలిటీవి ఇవి ఇవి వచ్చేసి కార్నర్లో ఉండేటివి అంటే మనకి ఆరెంజ్ కనిపిస్తుంది కదా ఆరెంజ్ సో అవి మంచి క్వాలిటీవండి వచ్చేసి మనకి మ్యాక్సిమం వాళ్ళు ప్రైస్ చెప్పడమే మనకి టూ థౌజండ్ చెప్పారు టూ టూ ఫైవ్ చెప్పారు సో మనం బార్గింగ్ చేసుకుంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ లోపల మనకి ఇవ్వచ్చు అనుకుంటున్నాను సో మేమైతే దీని ప్రైస్ అయితే అడగలేదు క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయండి సో ఇవైతే మంచి ఇంకా కాస్ట్లీ ఇవి సో మాకైతే అంత వెయిట్ అవసరం లేదని చెప్పి కొద్దిగా మీడియం సైజువే తీసుకున్నాము అన్ని సైజులన్నీ ఒకటే థిక్నెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి అంతే అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మీకు షేర్ చేద్దామని చెప్పి నేను చాలా రోజుల తర్వాత షేర్ చేస్తున్నానండి సో వీటిలో కొన్ని మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా తీసుకెళ్ళిపోయాడు ఊరికి సో ఇప్పుడు ఉన్న వాటిని షేర్ చేస్తున్నాను మ్యాక్సిమమ్ ఒక టూ మాత్రమే తీసుకెళ్ళినట్లున్నారు ఉన్నారు మిగతావన్నీ ఉన్నాయి ఇక్కడే సో ఇవి చాలా బాగున్నాయండి సో డిజైన్స్ అయితే ఒక్కదానికి మించి ఒకటి ఉన్నాయి సో అన్నీ మంచి మంచి ఫ్లవర్స్తో క్వాలిటీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో లోపల ఇలా ఉంది పైకి అయితే మనకి ఇంకా షైనింగ్తో క్లాత్ చాలా బాగుంటుంది సో చుట్టూ అన్నిటికీ మనకి బార్డర్ ఇస్తారు వెల్వెట్ క్లాత్తో సో డిజైన్స్ని మనకి నచ్చి కలర్ఫుల్గా కలర్స్ని బట్టి తీసుకుంటే సరిపోతుందండి సో మేమైతే నైన్ తీసుకున్నాం కాబట్టి సో కలర్స్ అనేది మేము అన్నీ ఒకటే కలర్స్ తీసుకోలేం కదండి కలర్ కలర్ అని మార్చి చేంజ్ చేసి మ్యాక్సిమం అన్నీ తీసేసుకున్నాం అన్ని కలర్స్ వచ్చేసాయి సో చూస్తారు కదా ఓవరాల్గా ఇన్ని ఆల్రెడీ నేను బెడ్ మీద కూడా మీకు పరిచి చూపించాను చూపిస్తున్నాను సో ఆల్రెడీ నేను బెడ్ మీద వేసింది కూడా ఇప్పుడు తెచ్చిన బ్లాంకెట్టే అండి సో చాలా బాగుంటుంది చలికాలం బెడ్ కూడా చాలా చల్లగా అనిపిస్తుంది సో బెడ్ మీద కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు కలర్ఫుల్గా చాలా బాగుంటాయి సో చూస్తున్నారు కదా సో మంచిగా మన డబల్ కార్ట్కి అంటే సిక్స్ బై సిక్స్కి ఈజీగా హ్యాపీగా సరిపోతుందండి విర్త్ అయితే చాలా ఫ్రీగా ఉందండి సో డబుల్ కార్ట్కి నాకు ఇంకా కొద్దిగా ఎక్కువగానే అనిపించింది సో మీకు కూడా అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్తో సో మొత్తానికి ప్రైస్ చెప్పలేదు నేను సో ప్రైస్ వచ్చేసి మనకి ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి సో బార్గింగ్ చేయాలి బార్గింగ్ చేస్తేనే సో వాళ్ళు రీజనబుల్ ప్రైస్కి మనకి ఇస్తారు అలాగే మేము అంటే బల్క్గా తీసుకున్నాం కాబట్టి సో ఇంకా బాగా తగ్గించేస్తారు ఈజీగా ఎక్కువగా మాకు టైం కూడా పట్టలేదు వన్ ఆర్ టూ అనే లోపల వాళ్ళు కొద్దిగా ప్రైస్ అనేది తగ్గరండి ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఎక్కువే మీకు పడుతుంది ప్రైస్ సో మాకు బల్క్గా తీసుకున్నాం కాబట్టి మా మేము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే తీసేసుకున్నాము ఎక్కువ టైం కూడా తీసుకోలేదు బార్గింగ్ చేయడానికి సో మాకైతే చాలా చాలా బాగా నచ్చాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ అంటే నా మాకు రీజనబుల్ ప్రైస్ అనిపించిందండి సో మీ అందరికి కూడా అనుకుంటాను నేను సో సిటీలో కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువే ఉంటుందండి అంటే నేను మ్యాక్సిమం చెప్తున్నాను అది కూడా రోడ్ సైడ్ కాబట్టి మనకి ఈ ప్రైస్కి వచ్చింది సో అన్నీ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ అలాగే కలర్ఫుల్గా చాలా మంచి బ్లాంకెట్స్ అయితే మేమైతే తీసే సో నైన్ తీసుకున్నామండి అండి ఒకటి కాదు రెండు కాదు సో దాంట్లో ఇంకొకటి ఎంబోజింగ్ అండి సో అది ప్రింట్ మీద మనకి ఎంబోజింగ్ అనేది వస్తుందనమాట అంటే ఏం లేదండి సో దాని మీద ఇంకొక డిజైన్ లాగా వాళ్ళు ప్రింట్ చేస్తారు ఇది చూసారా క్వాలిటీ ఎలా ఉందో శాటిన్ క్లాత్తో మనకి ఇలాగా మొత్తం ఫినిషింగ్ నీట్గా ఉందండి సో వాషింగ్ మిషన్లో వేసినా కూడా మనకి మ్యాక్సిమం అది ఊడిపోదు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత ఏమన్నా లైట్గా పోతే పోతుంది అది కూడా వాషింగ్ మిషన్లో వేయడం వల్ల స్టిచ్చింగ్ అండి అదే అంతే తప్ప వేరే ఏం ప్రాబ్లం రాలేదు మేము రెగ్యులర్గా వాడుతున్నాము వీటిని సో ఇదండి ఎంబోజింగ్ బ్లాంకెట్ సో ఇది కాస్ట్ ఎక్కువ సో వీటిని నేను మేము ఒక టూ తీసుకున్నాము సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఏం లేదు ఎంబోజింగ్ అంటే సో జస్ట్ దాని మీద ఒక డిజైన్ అనేది ప్రింట్ ఇచ్చారు కొద్దిగా డౌన్కి వెళ్ళిపోతుంది ఆ డిజైన్ అనేది వాళ్ళు ఎక్కడైతే డిజైన్ చేస్తారో అక్కడ క్లాత్ అనేది కొద్దిగా కిందికి వెళ్ళిపోతుంది ఇది ఒక లేటెస్ట్ మోడల్ అనుకోవచ్చు సో కొద్దిగా లేటెస్ట్గా ఉంది కదా కొద్దిగా మోడల్ బాగుందని చెప్పి మేము కూడా టూ తీసుకున్నాము ఇది వచ్చేసి కలరు యాష్ కలర్ లో డార్క్ అండి కొద్దిగా బ్లూ షేడ్ అండ్ యాష్ రెండు మిక్స్డ్ లో ఉంది సో ఎగ్జాక్ట్గా చెప్పడానికి రావట్లేదు నాకు బ్లాక్ అయితే కాదు సో మంచి షైనింగ్తో చాలా బాగుంది మంచి ఫ్లవర్స్తో పిల్లలు అయితే బాగా లైక్ చేస్తున్నారు ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయి కదా సో అన్ని బ్లాంకెట్స్ మీద ఫ్లవర్స్ అలాగే డిజైన్స్తో ఉన్నాయండి అన్నీ ఇలాగే కాదు సో మాకు నచ్చింది మేము తెచ్చుకున్నాము వీటి దీని కాస్ట్ వచ్చేసి మనకి కొద్దిగా ఎక్కువ పడిందండి ప్రైజు వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ తీసుకున్నారు ఆల్రెడీ మనకి ఫైవ్ ఫిఫ్టీ కదా అది వన్ ఫిఫ్టీ అనే లోపల మనకి సిక్స్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ హండ్రెడ్ లోపలే తీసుకున్నారు ప్రైజ్ సో మాకు బల్క్గా కాబట్టి వాటిలో మాకు ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అనేది తెలియలేదు సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్ తీసుకున్నాం ప్రతి దానికి మనకి ఈ సాటిన్ క్లాత్ అనేది ఫినిషింగ్ నీట్గా ఇస్తారండి మనకి అక్కడక్కడ ఊడిపోతే చెక్ చేసుకొని తీసుకోండి అంతే ప్రాబ్లం ఇంకేం లేదు సో ఎన్ని వాషులు చేసినా కలర్ కూడా పోదండి సో కలర్ పోతే మళ్ళీ అతను టూ ఇస్తానని చెప్పి మాకు అంటే హామీ ఇచ్చాడు సో అందుకని చెప్తున్నాను సో నేను కూడా ఇంటికి వస్తేనే వాషింగ్ మిషన్లో వేసేసి సో వాష్ చేశాను కలర్ అయితే పోలేదండి అంత చాలా నీట్గా ఉంది సో ఎక్కువగా వాష్ చేస్తే ఏమన్నా మేబీ పోవచ్చేమో కానీ మనకి ఇప్పుడైతే ఒక వన్ వాష్ టూ వాష్కైతే అస్సలు పోలేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ వాష్లకి ఏమైనా పోతుందేమో నేను చెప్పలేను దానికి క్లాత్ అయితే చాలా బాగుందండి సో ఇది వచ్చేసి కాఫీ కలర్ అంటాం కదా చాక్లెట్ కలరు సో మంచి కలర్స్ అయితే మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము మంచి మంచి డిజైన్స్ ఫ్లవర్స్తో వచ్చాయి అంటే మేము తీసుకునింది ఎక్కువగా కాబట్టి మేము సెలెక్ట్ చేసుకోవడానికి మేము అన్ని కలర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందండి వన్ ఆర్ టూ అంటే వాటిలో వెతికి ఒకటి రెండు తీసుకోవచ్చు కానీ సో మాకు నైన్ కావాలి కాబట్టి ఎక్కువ టైం పట్ అలాగే ఏది తీసుకోవాలనేది అర్థం కాలేదు సో అందుకని చెప్పి మేము అన్నీ ఒక్కొక్క కలర్ అనేది తీసేసుకున్నాము అన్ని కలర్స్ వచ్చేసే ఆల్మోస్ట్ సో అన్నీ అయితే ఫ్లవర్స్తో ఎక్కువగా ఉన్నాయండి సో మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు సో ఇదండి రియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి మరొక వీటితో మళ్ళీ కలుస్తంటే కెర్ బాబాయ్